ఎమ్మెల్యేలని ఎవరైతే ప్రలోభాలు పెట్టి తిట్టించారో ఈ రోజున వాళ్ళందరికీ సీట్ లేని పరిస్థితి. మంగళగిరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి చండాలమైన పని చేయమంటే అలాంటి పని చేశాడు ఆయన. అమరావతి రైతుల్ని బూతులు తిట్టాడు, అమరావతి రైతుల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అన్నాడు, స్థలాలు అమ్ముకున్నారన్నాడు, పొలాలు అమ్ముకున్నారన్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నాడు, ఎప్పటం గ్రామంలో స్థలం ఇచ్చారని, ఒక సభకు స్థలం ఇచ్చారని చెప్పి జనసేన పార్టీ సభకి అవసరం లేకపోయినా 120 అడుగుల రోడ్డు వేసిన పరిస్థితి. ఈ రోజున ఆళ్ళ రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటండి? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది డూడు బస్వన్ లాగా తలకాయ చేసిన వ్యక్తి. ఈ రోజు నీకు సీట్ లేదు, నీకు నీకు పార్టీలో అవకాశం లేదంటే ఆయన ఏం చేయాలో తెలియక బయటకు వెళ్ళిపోయాడు. ఈ రోజున మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేసిన వ్యక్తుల పరిస్థితి ఏంటంటే ఈ రోజున రెండింటికి చెడ్డ రేవళ్లాగా తయారైంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర చెడింది, ప్రజల దగ్గర చెడింది. ఈ రోజున వాళ్ళని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదు. చాలా మంది ఎమ్మెల్యేలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మాట వినలేదో వాళ్ళ పరిస్థితి కూడా ఈ రోజున పార్టీలోంచి బయటకు వచ్చే పరిస్థితి. పెదమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పార్థసారథి గారిని కూడా ఈయన, మీరు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టండి అంటే వాళ్ళు తిట్టల, తిట్టకపోతే ఈ రోజున వాళ్ళకి సీటు నిరాకరించిన పరిస్థితి. చక్కయ్యపేటలో కృష్ణా జిల్లాలో సామినేని ఉదయభాను అనే స్థానిక ఎమ్మెల్యే, ఆయన్ని కూడా పవన్ కళ్యాణ్ గారిని తిడితే మీకు మంత్రి పదవి ఇస్తాము, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడితే మీకు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో ఎమ్మెల్యే సీట్ ఇస్తారంటే ఆయన తిట్టలేదు, ఆయన నేను తిట్టను నిరాకరించాడు. ఈ రోజున ఆయనకు కూడా సీట్ లేని పరిస్థితి అని చెప్పి ఊహాగానాలు వస్తా ఉన్నాయి. బాలశౌరి గారు ఒక సహచర ఎంపీ, ఆయన ఒక విందుకి ఆహ్వానిస్తే ఆ విందుకు వెళ్ళటమే పాపం అయిపోయింది. ఆయన్ని పిలిచి ఆయన స్థాయి కూడా గుర్తించకుండా ఆయన్ని కూడా బూతులు తిట్టిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎమ్మెల్యేని ఎంపీని వాల్యూ ఇవ్వకుండా ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని నేను పోలీస్ స్టేషన్లో పెట్టి వకీళ్ళు ఎరగొట్టిస్తానని చెప్పి మీ ఆలోచన ధోరణి ఏదైతే ఉందో దానికి కొంతకాలం వరకు చీటీ చెల్లిద్దండి, తర్వాత మీకు పూర్తి వ్యతిరేకత వస్తుంది. మరి వలసలు ఇప్పుడు బాలశౌరి గారు మీకు జాయిన్ అవుతున్నారు సూన్, వీళ్ళందరూ వస్తున్నారు. వంశీకృష్ణ యాదవ్ గారు అక్కడ చూసాం మీ ఏరియాని, లెటర్ రాశారు ఆయన అయితే ఒక 11 పేజీలు లెటర్ రాశారు. ఇన్ని నేపథ్యంలో ఇవన్నీ మీకు ప్లస్సా మైనసా ఈ వలసలు? సేమ్ క్వశ్చన్ మీకు కూడా, ఎందుకంటే ఈ బయటికి వచ్చిన రెబల్స్ అందరూ కూడా కొంతమంది షర్మిల గారితో వెళ్తున్నారు, కొంతమంది టీడీపీ జనసేన్తో వస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు అధికార పార్టీ ఒక కొత్త వాదన తెస్తుంది, చీలిపోద్ది వ్యతిరేక ఓటు, మేమే గెలుస్తాం, అయినా అసలు వాళ్ళకే అభ్యర్థులు లేరు, మేమే పంపిస్తున్నాం. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు తెలుసో తెలియకో ఒక చట్టంలో పడిపోయాడండి. ఆయన తెలియకుండానే ఒక 50-60 మంది రెబల్స్ ని తయారు చేసుకున్నాడు. అంటే అతనికి వాళ్ళకు కూడా సొంత ఓట్ బ్యాంక్ ఉంటది కదా, పార్టీలతో ప్రమేయం లేకుండా ఆ సొంత ఓట్ బ్యాంక్ ని రోజున గంపగుత్తగా వైసీపీకి వ్యతిరేకంగా తయారు చేసుకుని ఈ రోజున ఆయన జనసేనకో టీడీపీకో ఆయనే పంపించుకున్నాడు ఆయన స్వహస్తాలతో. వంశీకృష్ణ యాదవ్ గారు కానీ, పంచకర్ల రమేష్ గారు కానీ, లేదంటే బాలశౌరి గారు కానీ, లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, లేదంటే ఎవరైతే ఈ రోజున జనసేన టీడీపీ పార్టీలోకి వస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో కొంత సొంత ఓటు బ్యాంక్ ఉన్న వ్యక్తులు. ఈ రోజున వాళ్ళ రాకతో ఇక్కడ పార్టీలు బలపడతాయి కానీ, ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీలో ఎలక్షన్లు వచ్చే టైంకి ఇలా జంపింగ్స్ ఉంటాయండి. ప్రతి అక్కడ ఉన్న స్థానికులు, స్థానికంగా పనిచేసిన కార్యకర్తలు, స్థానికంగా పనిచేసిన నాయకులు, వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు గాక, కానీ ఫర్ ఎ గ్రేటర్ కాజ్, అంటే పెద్ద స్థాయిలో మనం మంచి జరగడానికి ఆలోచించినప్పుడు కొంచెం చోట్ల ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా వాటన్నిటిని ప్రతి రాజకీయ పార్టీ ఆ ఇబ్బందుల్ని, ఆ అలకల్ని, వాటన్నిటిని కూడా సరి చేసుకుని, అడ్జస్ట్ చేసుకుని వాళ్ళకి వేరే చోట అకామిడేట్ చేస్తామని చెప్పి, లేకపోతే రేపొద్దున ప్రభుత్వం వచ్చిన చోట వేరే చోట అకామిడేట్ చేస్తామని చెప్పి బుజ్జగించుకుని ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఈ రోజున ఎవరైతే నాయకులు వస్తా ఉన్నారో అందరినీ ఖచ్చితంగా ప్లస్ అండి. ఈ రోజున అమర్నాథ్ ఉన్నాడు అనుకోండి, గుడివాడ అమర్నాథ్, అతను వస్తే తీసుకోరు, అతను వస్తే ఉన్న ఓట్లు పోయే పరిస్థితి ఉంటది. లేకపోతే రోజా గారు ఉన్నారనుకోండి, ఆవిడ తీసుకుంటే ఉన్న ఓట్లు కూడా పోయే పరిస్థితి ఉంటది. లేదంటే అంబటి రాంబాబు ఉన్నాడు అనుకోండి, అతను తీసుకుంటే ఉన్న ఓట్లు పోయే పరిస్థితి, కార్యకర్తలు కూడా డీలా పడే పరిస్థితి. ఈ రోజున చెత్తని, డస్ట్ని, ఏదైతే వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని తీసుకొస్తే ఉన్న వ్యవస్థ నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది, ఉన్న చోట వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇట్లా ఎక్కడ కాంట్రవర్సీకి వెళ్ళని వ్యక్తి వంశీకృష్ణ యాదవ్ గారు. అట్లాగే బాలశౌరి గారు ఎటువంటి కాంట్రవర్సీలకు వెళ్ళలేదు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎటువంటి కాంట్రవర్సీలకు వెళ్ళలేదు, కాంట్రవర్సీకి వెళ్ళలేదు, భోజనానికి వెళ్ళినందుకు ఆయన చీటీ జరిగింది. మీరొకళ్ళు కాంట్రవర్సీకి వెళ్ళటం కాదు, భోజనానికి వెళ్ళినందుకు. అయ్యయ్యో, చెప్పండి, బ్రేక్ తీసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలా అయిపోయింది అంటారండి, ఇంతకు ముందు మనం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా ఎలా కొట్టుకున్నా కూడా బయటకు వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండేది.
డిబేట్స్ లో కూడా మనం ఎంత వాదించుకున్నా కూడా బయటకు వెళ్ళిన తర్వాత ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అధికారంలోకి ఎట్లా తయారు చేస్తాడంటే వ్యవస్థల్ని, మీరు బయట శత్రువులే, మీరు ప్రత్యర్థులు కాదు, మీరు శత్రువులు. మీరు రాజకీయంగా ఒక పార్టీలో ఉంటే అవతల వ్యక్తితో చూడకూడదు, మీరు మాట్లాడకూడదు, పలకకూడదు, అతను ఏమైపోయినా కూడా పట్టించుకోకూడదు అనే ఒక మైండ్ సెట్ని తీసుకొచ్చేసి ఈరోజు భోజనానికి వెళ్తే తప్పు, లేదంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడితే తప్పు, లేదా అతను యోగక్షేమాలు అడిగితే తప్పు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించేశాడు. లేదంటే ఒక్క బాలసౌరి గారిది కాదులే, నెల్లూరులో కూడా ఇదే జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్న పెద్దారెడ్డిలందరూ భోజనాలకు వెళ్ళినందుకే అక్కడ కూడా